2019 గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నగదును 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామాలు డెవలప్ అవుతాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు పంచాయతీలు ఏకగ్రీవానికి అంగీకరించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 పంచాయతీల్లో 43 ఏకగ్రీవం అయ్యాయి. అందులో కొత్తగా ఏర్పడిన చిన్న పంచాయతీలే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే నగదుతో పంచాయతీలకు కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని పాలక వర్గాలు భావిస్తున్నాయి. ఆలస్యమైన నగదు ప్రోత్సాహకాలు వస్తాయనే ఆశతో సర్పంచులు ఎదురుచూస్తున్నారు. జనవరి 12 జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వారం 10 రోజుల్లో ఆ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వడంతో ఇక ఏకగ్రీవాలకు మళ్లీ నగదు ప్రోత్సాహకాలు లేనట్టేనని ప్రచారం జరుగుతోంది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది పూర్తిగా ఏజెన్సీ జిల్లా. ఇక్కడ మనం చూసుకుంటే 481 గ్రామ పంచాయతీలకు గాను ఒక 2 పంచాయతీలు ఎన్నికలు జరగలేదు కోర్టు కేసు వివిధ కారణాల వల్ల. 479 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అందులో నుండి 43 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. 43 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనా కూడా ప్రభుత్వము 2019 ఇంకొక సంవత్సరం అయితే ఈ యొక్క గడువు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. అయినా నేటికి ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ ప్రకటించిన నిధులతో సంబంధం లేకుండా ఏకగ్రీవ పంచాయతీలకు రావాల్సిన డబ్బులు విడుదల చేయాలంటున్నారు విపక్షాల నాయకులు. నిధుల కొరతతో పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, వీధి లైట్లు, తాగునీటి పథకాల నిర్వహణ భారంగా మారిందంటున్నారు. సర్పంచులు తమ వ్యక్తిగత డబ్బుల నుంచి ఖర్చు పెట్టినా సరే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటువంటి పరిస్థితి కనపడటం లేదు. దీనివల్ల పంచాయతీలో అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన కొంగలు అక్కడగా పంచాయతీల అభివృద్ధి ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పటికే ఎన్నికలు వస్తున్న సందర్భంగా అనేక రకాల హామీలు ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ సందర్భంగానే బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా సరే పంచాయతీలకు నిధులు కేటాయించి పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడాలని, ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 15 లక్షల రూపాయలు తక్షణమే మంజూరు చేసి ఆ పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి 4 ఏళ్లైనా ఇప్పటి వరకు పల్లెల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటున్నారు విపక్షాల నేతలు. ప్రభుత్వం ఇస్తామన్న ప్రోత్సాహక నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలంటున్నారు. 15 లక్షలు వస్తాయని ఆశ చూసినటువంటి గ్రామ సర్పంచులు నేడు ఈ గ్రామ అభివృద్ధి కోసం నిత్యం అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి వాళ్ళు సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వాళ్ళు అప్పు చేసి నాన్న ఇబ్బందులతోటి ఈ గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో తపన పడుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి నిధులు రాక అనేక మంది సర్పంచులు ఈ రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు అనేక మంది ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నది మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తామన్నాం. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు.